Hello everyone, welcome to our channel. Iroj vachesi manamu .NET developer ki kavalsina roadmap nechukundam and enti ante ee .NET developer ki ippudu manchi demand undi. Meeru ankochu gani main stack anesi adi anesi ganesi ee full stack aina chaala demand undi ee .NET developer ki fresher ga chaala demand undannamata. Evaraina nechukovalanukunte scratch nunchi ila nechukodaniki try cheyandi. So start chese mundu nenu oka vishayam cheppali. ఈ వీక్ మొత్తం వీడియోస్ నేను షెడ్యూల్ చేసేస్తున్నాను. ఈ వీక్ మొత్తం కొంచెం బిజీ ఉంటా. సో ఈ వీడియోస్ అన్ని నేను షెడ్యూల్ చేసి అన్లిస్టెడ్లో పెడతాను కాబట్టి కొంచెం మీకు లింక్స్ కనిపిస్తాయి. మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓపెన్ చేస్తే వీడియో రాలేదు అనేసి వీడియో రాదు. ఆ షెడ్యూల్ చేసిన రోజు రిలీజ్ అవుతుంది. సో అదే మీరు ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆ రోజు వీడియో రిలీజ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడైతే మనమైతే .NET డెవలపర్ రోడ్ మ్యాప్ చూసేద్దాం ఫస్ట్ థింగ్. ఓకేనా? స్టార్ట్. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఒక .NET డెవలపర్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ ఇవన్నిటికన్నా నేను కొన్ని ప్రీ రిక్వైర్మెంట్స్ చెప్పేస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్. డైలీ కనీసం ఎంత లేదన్నా 10 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. 10 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం అంటే సాల్వ్ కాదు, చిన్న చిన్నవి, లైక్ సపోజ్ ఇక్కడికి వచ్చి 10 ప్రాబ్లమ్స్ సాల్వింగ్ క్వశ్చన్స్ యూజింగ్ సీషా. ఇలా కొడితే మీకు చాలా ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ వస్తాయి. అవునా? ఇప్పుడు చూడండి, ఇక్కడ 5 టెక్నికల్ ఇంటర్వ్యూ ఇలాంటివి వస్తాయి కదా. ఇలాంటివి ప్రాబ్లమ్ సాల్వింగ్ తీసుకొని మీరు కనీసము ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఫ్రెషర్గా మీరు నేర్చుకోవడం స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. సో తర్వాత ఏంటంటే పేషెన్స్ ఇంపార్టెంట్. ఎక్కువ మనం కోడ్ రాయడం కన్నా ఈ కోడింగ్ ఎన్విరాన్మెంట్లో డీబగ్గింగ్ ఎక్కువ చేస్తాం. డీబగ్గింగ్ నేర్చుకోవాలి. ఓకేనా? డీబగ్గింగ్ నేర్చుకోవాలి, పేషెన్స్ ఎక్కువగా ఉండాలి, డీబగ్గింగ్ నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసేసి రిక్వైర్మెంట్ అనాలసిస్. ఒక ప్రాబ్లం రాగానే, సపోజ్ కోడ్లో ఒక ప్రాబ్లం రాగానే ఫస్ట్ నీ దగ్గర అనలైజ్ చేసే క్యాపబిలిటీ ఉండాలి. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి థింక్ ఇన్ డిఫరెంట్ మెథడ్స్లో ఆలోచించే క్యాపబిలిటీ ఉండాలి. ఓకేనా? అట్లీస్ట్ యూ కెన్ యూజ్ ఏఐ టూల్స్. ఏఐ టూల్స్ ఎలా యూజ్ చేయాలి కూడా తెలియాలి దీనికోసం. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ప్రోగ్రామింగ్ లైక్ వద్దాం. ఫస్ట్ థింగ్ కింగ్ ఆఫ్ డాట్ నెట్ ఏంటి మనకి? సీషా ప్రోగ్రామింగ్ కదా. ఈ సీషా ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి. ఈ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఎక్కడి నుంచి నేర్చుకుంటారంటే నరేష్ ఐటీ టెక్నాలజీస్ వాళ్ళు సీషా ప్రోగ్రామింగ్ అనేసి చాలా బాగా చెప్పారు. ఎవరైనా యూట్యూబ్ ఛానల్లో ఉంది అలా అయినా నేర్చుకోవచ్చు. కూడో వెంకట అనేసి ఒక ఛానల్ ఉంది, ఆ ఛానల్లో అయినా సరే మీరు నేర్చుకోవచ్చు. తెలుగులోనే కావాలి, ఇంగ్లీష్ అర్థం కాదంటే సార్ నేమ్ అయితే నేను మర్చిపోయాను, అది నరేష్ ఐటీ టెక్నాలజీస్ వాళ్ళు మెన్షన్ చేశారు, అది చూసైనా నేర్చుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడైతే ఫస్ట్ వచ్చేసి సీ షాప్లో మీరు ఏం నేర్చుకోవాలి ఫస్ట్ థింగ్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీరు నేర్చుకోవాల్సింది ఎన్క్యాప్సులేషన్, హౌ టు హైడ్ ద ఇన్ఫర్మేషన్, అబ్స్ట్రాక్షన్. ఒక ఇన్ఫర్మేషన్ని మనం హైడ్ చేస్తాం, సపోజ్ కుక్కీస్ హైడ్ చేయడం, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఐ మీన్ ప్రైవసీ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇలాంటివి మనం హైడ్ చేస్తాం కొన్ని థింగ్స్. సపోజ్ ఇన్ ద ఫ్లిప్కార్ట్ పేజ్ డిస్కౌంట్ అవన్నీ వస్తాయి, కానీ లోపల ఉన్న టెక్నాలజీ మనం ఎలా యూస్ చేస్తాం ఏంటి అనేసి అయితే మెన్షన్ కాదు. అదంతా కదే లోపల క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. ఇలాంటి ఫంక్షనాలిటీస్ నువ్వు ఎలా బిల్డ్ చేయగలవు యూజింగ్ అండ్ అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, క్లాసెస్, ఆబ్జెక్ట్స్, ఇవి యూజ్ చేసి నువ్వు ఎలా బిల్డ్ చేస్తావు, ఇలాంటి సినారియోస్లో నువ్వు ప్రిపేర్ అవ్వాలన్నమాట ఫస్ట్ థింగ్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ పేమెంట్ పేటిఎమ్ఏ ఉంది. పేటిఎమ్లో ఒక ట్రాన్సాక్షన్ ఎలా జరుగుతుంది, విత్డ్రాల్ ఎలా జరుగుతుంది, అసలు డిపాజిట్ ఎలా జరుగుతుంది త్రూ వన్ యాప్, ఇలాంటివి నువ్వు ఇన్స్పెక్ట్ చేయాలి. బ్యాక్ఎండ్ అంటేనే ఇది. ఈ ఫంక్షనాలిటీస్ వర్క్ చేసేదే ఎవరంటే బ్యాక్ఎండ్ పీపుల్ ఇవన్నీ వర్క్ చేస్తారు. సో ఇలాంటి లోపల జరిగే ఫంక్షనాలిటీస్ గురించి మీరు తెలుసుకోవాలి. ఏదో ఒక యాప్ తీసుకొని యాప్ని పూర్తిగా ఇన్స్పెక్ట్ చేయడం నేర్చుకోండి. అందులో కొన్ని సినారియోస్ రాసుకొని ఈ సినారియోస్ ఎలా వచ్చాయి అనేసి ఫస్ట్ త్రూ ChatGPT, సపోజ్ పేమెంట్ గేట్వే ఎలా జరుగుతుంది పేటిఎంలో అనేసి ChatGPTలో మెన్షన్ చేస్తే స్టెప్ బై స్టెప్ ఇస్తుంది ఎలా జరుగుతుంది అనేసి. అవునా?
ఇలా మీరు ఆ సినారియోని స్టెప్ బై స్టెప్ అనలైజ్ చేయాలి. ఇదే అనలైజేషన్ అంటారు, దీన్నే రిక్వైర్మెంట్ అనాలసిస్ అంటారు. ఓకేనా? ఇలా మీరు సినారియోస్ ని అర్థం చేసుకునేలా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేస్తాం, ఒక క్లాస్ ఎలా క్రియేట్ చేస్తాం, ఇన్హెరిటెన్స్. సపోజ్ మనము ఒక క్లాస్ ని క్రియేట్ చేసేస్తాం, ఇన్హెరిట్ చేసుకుంటాం మ్యాక్సిమం కదా. సో ఈ ఇన్హెరిటెన్స్ ఎలా జరుగుతుంది, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని చాలానే ఉన్నాయి కదా, ఇన్హెరిటెన్స్ ఎలా జరుగుతుంది అనేసి మీకు తెలియాలి. నెక్స్ట్ కంట్రోల్ స్ట్రక్చర్స్. కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటే ఏం లేదు, ఇఫ్ కండిషన్స్ ఇవే కాబట్టి ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటుంది. లూప్స్ కండిషన్స్ అన్న ఏం లేదు, ఫర్ లూప్, ఫర్ ఈచ్ ఇవే కదా. ఇటరేషన్ ఎలా చేస్తాం, ఒక డేటాని మనం ఎలా ఇటరేట్ చేస్తాం, ఎలా రిట్రీవ్ చేసుకుంటాం, ఇలాంటి థింగ్స్ మనకు తెలిసేది ఏంటి, ఈ ఇఫ్ కండిషన్స్. ఇఫ్ ఎల్స్ ఇది కాకపోతే ఇది ఎలా జరగాలి. ఇప్పుడు సపోజ్ ఒక అలర్ట్ బాక్సే ఉంది, ఈ అలర్ట్ బాక్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక డేటా వస్తుంది, ఈ పీడిఎఫ్ లోడ్ అయ్యే లోపు నాకు లోడర్ ఫంక్షనాలిటీ జరగాలి. అవునా? ఇప్పుడు ఈ లోడర్ ఫంక్షనాలిటీ జరగాలంటే ఫస్ట్ నీకు పీడిఎఫ్ ఓపెన్ కాకూడదు. అవునా? దీనికోసం నువ్వు ఏం చేస్తావు, ఫస్ట్ సక్సెస్ కోడ్ రాస్తావు, ఫెయిల్యూర్ కోడ్ రాస్తావు. ఈ సక్సెస్ కోడ్, ఫెయిల్యూర్ కోడ్ ఎలా రాస్తావు, ఇఫ్, ఇఫ్ ఎల్స్ ఇలానే కదా రాస్తావు, లేకపోతే స్విచ్ కండిషన్స్ యూజ్ చేస్తావు. ఇలాంటి సినారియోస్ లో నువ్వు ఇఫ్ కండిషన్, ఇఫ్ ఎల్స్ కండిషన్ రాసేలా ఉండాలి. ఓకేనా? ఏదో మనము ఏజ్ కనుక్కునే ఇఫ్ ఎల్స్ ఇవన్నీ మనం చిన్నప్పుడు నేర్చుకున్నవే కదా. ఇలా కాకుండా ఇలా థింక్ చేయాలన్నమాట. చిన్న ఫంక్షనాలిటీనే, సక్సెస్, ఫెయిల్యూర్ అంతే కదా. దీన్ని ఎలా రాస్తున్నాం మనం, స్విచ్ కండిషన్ యూజ్ చేసుకోవచ్చు, ఏదర్ ఇఫ్ కండిషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇఫ్ ఎల్స్ కండిషన్. ఇలాంటి సినారియోస్ లో ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం మనకి నాలెడ్జ్ ఉండాలి లిస్ట్ మీద, అరేస్ మీద, డిక్షనరీస్ మీద, ఆబ్జెక్ట్స్ మీద, ఈ నెస్టెడ్ అరేస్ ఎలా క్రియేట్ చేస్తాం, ఇలాంటి థింగ్స్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. ఇంకా మంచిగా చెప్పాలంటే సి షార్ప్ లో నేను ఒకటి చూపిస్తాను మీకు, డాట్ నెట్ ట్యూటోరియల్స్ అనేసి, డాట్ నెట్ ట్యూటోరియల్ ఇక్కడికి వెళ్ళండి, డాట్ నెట్ ట్యూటోరియల్స్ లోకి వెళ్ళి ఇక్కడికి వెళ్తే సి షార్ప్ మొత్తం ఇక్కడే ఉంటుంది, సి షార్ప్ డాట్ నెట్ ట్యూటోరియల్స్ అనేసి. మ్యాక్సిమం మీకు అర్థం కాదు ఇది, బట్ కొంచెం ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి. సి ఈ ఫంక్షన్స్ నేర్చుకోవడం కానీ, ఊప్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, కన్స్ట్రక్టర్స్, కన్స్ట్రక్టర్స్ ఎలా డిఫైన్ చేస్తాం. ఓ, చాలా మంది కన్స్ట్రక్టర్స్ అనగానే ఏమంటారు, క్లాస్ నేమ్ లాగానే ఉంటుంది అంటారు. అసలు అలా కాదు, కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, అసలు ఎలా యూస్ చేస్తాం, ఏంటి దాంట్లో ఉన్నది ఏంటి అనేసి నేర్చుకోవాలి. ఇంకా నెక్స్ట్ థింగ్ వచ్చేసి అబ్స్ట్రాక్ట్ క్లాస్. అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటి, అసలు ఎలా ఇన్ఫర్మేషన్ హైడ్ చేస్తాం, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఏమున్నాయి, ఇలాంటి థింగ్స్ నువ్వు తెలుసుకోవాలి. అసలు అబ్స్ట్రాక్ట్ కి, ఇంటర్ఫేస్ కి డిఫరెన్స్ ఏంటి, ఇంటర్ఫేసెస్ మనం ఎప్పుడు యూస్ చేస్తాం, ఇలాంటి థింగ్స్ తెలుసుకోవాలి. మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి, మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటి, మెథడ్ ఓవర్లోడింగ్ దేనికి యూజ్ చేస్తాం, మెథడ్ ఓవర్ రైడింగ్ దేనికి యూజ్ చేస్తాం, ఎప్పుడు యూజ్ చేస్తాం, అసలు ఏ టైంలో యూజ్ చేస్తాం, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ట్రై క్యాచ్ ఫంక్షనాలిటీ మనం ఎలా బిల్డ్ చేస్తాం, ఇలాంటి థింగ్స్ నువ్వు తెలుసుకోవాలి. ఇవి కాకుండా ఇంకా ఉన్నాయి ఏంటివంటే, ఈవెంట్స్, ఒక ఈవెంట్స్ ఫంక్షన్, ఈవెంట్స్ ఎలా హ్యాండిల్ చేస్తాం, అనానమస్ మెథడ్స్ ఎలా క్రియేట్ చేస్తాం, ఈవెంట్స్ ఎలా క్రియేట్ చేస్తాం, డెలిగేట్స్ అంటే ఏంటి, ఇలాంటి థింగ్స్ నువ్వు సి షార్ప్ లో నేర్చుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని అవే ఉంటాయి, కానీ ఇవి అర్థం కావు. మాక్సిమం మీకు అర్థం కావాలంటే కొంచెం ఎవరైనా చెప్పిన వాళ్ళ లాగానే ఉండాలి, అందుకనే ఇక్కడ నేను చూపించట్లేదు, కానీ ఈ ట్యూటోరియల్ ఒకసారి చూపిస్తున్నాను మీకు. ఇంకొకటి వచ్చేసి మల్టీ థ్రెడ్డింగ్. మల్టీ థ్రెడ్డింగ్ అంటే ఏంటి, అసలు మల్టీ థ్రెడ్డింగ్ యూజ్ చేసి మనం డేటాని ఎలా రిట్రీవ్ చేసుకుంటాం, అసలు మల్టీ థ్రెడ్డింగ్ ఎలా యూజ్ చేస్తాం, ఇలాంటి థింగ్స్, అసలు సింక్రనైజేషన్ ప్రాసెస్ నుంచి మనము మల్టీ థ్రెడ్డింగ్ ఎలా యూజ్ చేస్తాం, ఇలాంటి థింగ్స్ మీరు నేర్చుకోవాలన్నమాట. కలెక్షన్స్, వాట్ ఈస్ కలెక్షన్స్, వాట్ ఈస్ అరే లిస్ట్, ఫైల్స్ ఎలా హ్యాండిల్ చేస్తాం, అసలు ఫైల్స్ ఎలా హ్యాండిల్ చేస్తాం, డైరెక్టరీస్ ఎలా హ్యాండిల్ చేస్తాం, ఇలాంటి థింగ్స్ నువ్వు సి షార్ప్ లో నేర్చుకోవాలి. ఒక్కసారి ఈ ట్యూటోరియల్లోకి వెళ్ళిపోండి. ఇప్పుడు నేను చెప్పిన మెయిన్ మెయిన్ టాపిక్స్ అవే, డెలిగేట్స్, ఫైల్ హ్యాండ్లింగ్. ఫస్ట్ ఈ ఫైల్ హ్యాండ్లింగ్ నేర్చుకోండి మ్యాథ్స్, ఓకేనా? అబ్స్ట్రాక్ట్, ఇంటర్ఫేస్, ఈవెంట్ హ్యాండ్లింగ్, కలెక్షన్స్, ఇవి నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇవి నేర్చుకున్న తర్వాత బేసిక్స్ ఆఫ్ యూఐ డెవలప్మెంట్ కూడా మ్యాక్సిమం కొన్నిసార్లు మనమే క్రియేట్ చేసుకుంటాం. అప్పుడు మీరు ఏం నేర్చుకోవాలంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్ మీద కొద్దిగా క్లయింట్ సర్వర్ మీద నాలెడ్జ్ ఉండాలి.
ఈ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ ఎలా జరుగుతుంది అంటే క్లయింట్ కి సర్వర్ కి మనం ఎలా రిక్వెస్ట్ చేస్తాం, సర్వర్ క్లయింట్ కి ఎలా రెస్పాండ్ అవుతారు, ఏపీఐస్ ఎలా క్రియేట్ చేస్తాం, ఇలాంటి థింగ్స్ నీకు కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి. అంటే ఏంటి ఇక్కడ బ్యాకెండ్ అంటేనే ఏపీఐస్ క్రియేట్ చేయడం కదా, ఈ ఏపీఐస్ ని ఎలా క్రియేట్ చేస్తావు, అసలు సోప్ ఏపీఐ అంటే ఏంటి, రెస్ట్ఫుల్ ఏపీఐస్ అంటే ఏంటి, అసలు ఏపీఐస్ నువ్వు ఎలా క్రియేట్ చేస్తావు, హెచ్టిటిపి మెథడ్ అంటే ఏంటి, ఇలాంటి థింగ్స్ నువ్వు నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసేసి ఫస్ట్ ఇవన్నీ జస్ట్ చెప్పడం వరకే. ఇంకొకటి వచ్చేసేసి విజువల్ స్టూడియో కోడ్. విజువల్ స్టూడియో కోడ్ అండ్ విజువల్ స్టూడియో మీ దగ్గర ఉండాలి. డాట్ నెట్, ఎస్డికే, గిట్ గురించి నేను ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, గిట్ అనేది కూడా మీకు తెలియాలి. ఇవన్నీ జస్ట్ బేసిక్ ఆఫ్ నాలెడ్జ్. ఇప్పుడు అసలైన స్టోరీ స్టార్ట్ అవుతుంది డాట్ నెట్ వాళ్ళకి. ఫస్ట్ థింగ్ వచ్చేసి డాట్ నెట్ అనగానే మనము డెవలప్ చేసేది ఏంటి చెప్పండి, డెస్క్టాప్ అప్లికేషన్స్, వెబ్ అప్లికేషన్స్, నెక్స్ట్ వచ్చేసి గేమ్, మొబైల్ అప్లికేషన్స్, ఇలాంటివి కదా మనం క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మనము ఎక్కువగా యూజ్ చేసేది ఈ వెబ్ అప్లికేషన్స్ కోసమే కాబట్టి నేను ఈ వెబ్ అప్లికేషన్స్ గురించే చెప్తున్నాను ఇక్కడ మీకు. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ మధ్య కాలంలో ఇంతకు ముందు మనము మోడల్ వ్యూ కంట్రోలర్ అంటే ఏఎస్పి డాట్ నెట్ ఎంవీసీ యూజ్ చేసి మనం చేసేవాళ్ళం అన్నమాట కోడ్. అంటే ఎలా రన్, ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఈ ఏఎస్పి డాట్ నెట్ ఎంవీసీ గురించి కొద్దిగా నీకు నాలెడ్జ్ ఉండాలి. ఫస్ట్ ఏఎస్పి డాట్ నెట్ ఎంవీసీ గురించి నాలెడ్జ్ ఉండాలి, ఓకేనా. మినిమల్ నాలెడ్జ్, ఎక్కువ అవసరం లేదు, మినిమల్ నాలెడ్జ్ ఉంటే చాలు. ఇప్పుడు వచ్చేసి అసలు ఒక కన్సోల్లో కన్సోల్ అప్లికేషన్స్ అని ఉంటుంది ఏఎస్పి డాట్ నెట్ లోకి వెళ్తే. ఈ కన్సోల్ అప్లికేషన్స్ నువ్వు ఎలా క్రియేట్ చేస్తావు అనేసి తెలుసుకోవాలి. జస్ట్ సింపుల్ థింగ్స్, అసలు ఒక అప్లికేషన్ నువ్వు ఎలా బిల్డ్ చేస్తావు యూజింగ్ అన్ ఏఎస్పి డాట్ నెట్. ఇప్పుడు ఏఎస్పి డాట్ నెట్ ఎంవీసీ కన్సోల్ అప్లికేషన్స్ నేర్చుకున్న తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేయండి ఏఎస్పి డాట్ నెట్ కోర్ నేర్చుకోవడం. ఇప్పుడు స్టార్ట్ చేయండి ఏఎస్పి డాట్ నెట్ కోర్. ఈ ఏఎస్పి డాట్ నెట్ కోర్ నేర్చుకున్న తర్వాత వెబ్ ఏపీఐ నేర్చుకోవాలి, ఏఎస్పి డాట్ నెట్ వెబ్ ఏపీఐ. ఈ ఏఎస్పి డాట్ నెట్ కోర్ వెబ్ ఏపీఐ లేకుండా ఏఎస్పి డాట్ నెట్ కోర్ నేర్చుకున్నా కూడా మీకు ఆ వర్క్ వర్కే యూజ్ అవుతుంది. కానీ నెక్స్ట్ కంపెనీలకు వెళ్ళాలనుకుంటే వెబ్ ఏపీఐ అనేది కంపల్సరీ, ఏఎస్పి డాట్ నెట్ కోర్ వెబ్ ఏపీఐ ఖచ్చితంగా ఉండాలి, ఓకేనా. ఫస్ట్ ఏం నేర్చుకోవాలి, ఏఎస్పి డాట్ నెట్ కోర్ ఎంవీసీ ఫర్ బిల్డింగ్ స్కేలబుల్ వెబ్ అప్లికేషన్స్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వ్యూస్ క్రియేట్ చేయాలన్నమాట. అంటే పేజెస్ ఎలా క్రియేట్ చేస్తావు యూజింగ్, ఇప్పుడు మొత్తం యూజ్ చేసేది రాజోర్ పేజెస్ అనమాట. ఒక వెబ్ పేజెస్ ఎంవీసీలను ఎలా క్రియేట్ చేస్తావు అంటే యూజింగ్ అండ్ రాజోర్ వెబ్ పేజెస్. రాజోర్ పేజెస్ ఎలా క్రియేట్ చేస్తావు, అసలు వ్యూ డాట్ సిఎస్ఎచ్టిఎంఎల్ ఎలా క్రియేట్ అవుతుంది, ఇలాంటి థింగ్స్, అసలు కంట్రోలర్స్ ఎలా బిల్డ్ చేస్తాం. ఫస్ట్ థింగ్ నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి, కంట్రోలర్స్ అంటే ఏంటి, మోడల్స్ అంటే ఏంటి, వ్యూస్ అంటే ఏంటి, అసలు డేటాబేస్కి సి షార్ప్కి మైగ్రేషన్ ఎలా జరుగుతుంది, ఇలాంటి థింగ్స్ నేర్చుకోవాలన్నమాట. కంట్రోలర్స్ మోడల్స్ వ్యూస్లోనే ఉంటుంది కోడ్ అంతా. కంట్రోలర్స్లో మెయిన్ థింగ్ ఉంటుంది, మోడల్స్లో అప్లికేషన్ డేటా ఎలా పాస్ చేస్తాం అదంతా ఉంటుంది, వ్యూస్ వచ్చేసి యూఐ పార్ట్ ఉంటుంది, అండ్ డేటాబేస్ అంతా సి షార్ప్ మైగ్రేషన్ అనమాట. ఈ ఫోర్ థింగ్స్లోనే డాట్ నెట్లో నువ్వు రాసే కోడ్ అంతా జరిగేది ఈ ఫోర్ థింగ్స్లోనే, ఓకేనా. ఇప్పుడు మీరు నేర్చుకున్న తర్వాత ఏఎస్పి డాట్ నెట్ కోర్ నేర్చుకున్న తర్వాత హౌ టు వర్క్ విత్ వెబ్ ఏపీఐస్. ఇప్పుడు ఏం చేస్తారంటే వెబ్ ఏపీఐస్ గురించి తెలుసుకోవాలి. అసలు బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అంటేనే ఆ ఫంక్షనాలిటీస్ తర్వాత వెబ్ ఏపీఐస్ క్రియేట్ చేయడం, అవునా. సో ఈ ఏపీఐస్ నువ్వు ఎలా క్రియేట్ చేస్తావు, ఒక జేసన్ డేటా ఎలా తీసుకుంటావు, ఒక హెచ్టిటిపి రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ఎలా పంపిస్తావు, డేటాబేస్కి సి షార్ప్కి ఎలా డేటాని మేనేజ్ చేస్తావు, ఎలా మైగ్రేట్ చేస్తావు, ఇలాంటి థింగ్స్ నువ్వు నేర్చుకోవాలి ఏఎస్పి డాట్ నెట్ కోర్లో, ఓకేనా. ఇలాంటి సినారియో బేస్డ్లో నువ్వు నేర్చుకోవాలన్నమాట. ఏదో నేర్చుకున్నామంటే నేర్చుకున్నామని కాదు, ఇలాంటి సినారియో బేస్డ్ నేర్చుకుంటేనే నీకు డాట్ నెట్ వస్తుంది, లేకపోతే అతి కష్టంగా అనిపిస్తుంది డాట్ నెట్ నేర్చుకోవడం. రిక్వెస్ట్ రెస్పాన్స్ క్రియేషన్స్ ఎలా జరుగుతున్నాయి, ఇలాంటి థింగ్స్ నువ్వు నేర్చుకోవడానికి ట్రై చేయి డాట్ నెట్ కోర్లో. ఈ డాట్ నెట్ కోర్ వెబ్ ఏపీఐ నేర్చుకున్న తర్వాత నీకు నేర్చుకోవాలనిపిస్తే ఆప్షనల్గా ఏడివో డాట్ నెట్ నేర్చుకో. ఏడివో డాట్ నెట్ నేనేమంత చెప్పను, నేర్చుకోవాలనుకుంటే నేర్చుకో. అజాక్స్ నేర్చుకో, అజాక్స్ కోడ్ ఎలా రాస్తాం, అసలు గెట్ ఫంక్షనాలిటీ, ఒక సక్సెస్ కోడ్, ఫెయిల్యూర్ కోడ్ ఎలా రాస్తాం, అసలు పేజెస్కి రాజర్ పేజెస్ ఎలా క్రియేట్ చేస్తాం, ఇలాంటి థింగ్స్ అన్నీ నువ్వు నేర్చుకోవాలి డాట్ నెట్లో.
అండ్ డేటాబేస్ ఎలా మైగ్రేట్ చేస్తాం, డేటా మోడల్స్ ని మేనేజ్ ఎలా చేస్తాం అని నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డేటాబేస్ తర్వాత నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి, క్లౌడ్. ఈ క్లౌడ్ దగ్గరకు వచ్చేసరికి డాట్ నెట్ డెవలపర్ ఎవరు అవ్వాలనుకుంటున్నా కూడా ఫస్ట్ నువ్వు నేర్చుకోవాల్సింది అజూర్. ఎందుకంటే అజూర్లోనే మనం డిప్లాయ్ చేస్తూ ఉంటాం కోడ్ ని. డిప్లాయే కాదు, ఒక ట్రాకింగ్ సిస్టమ్ అనేసి ఉంటుంది, అదంతా అజూర్ త్రూనే జరుగుతుంది. సో నువ్వు డాట్ నెట్ డెవలపర్ అవ్వాలనుకుంటే మెయిన్ థింగ్ నువ్వు అజూర్ కూడా నేర్చుకోవాలి. ఒక ఫ్రెషర్ అయితే నీకేమంత అవసరం లేదు, కానీ నేర్చుకుంటే చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి యుఐ. ఆల్రెడీ నేను యుఐ గురించి చెప్పాను, హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావాస్క్రిప్ట్ ఉంటే సరిపోతుంది అని. ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే రియాక్ట్ కానీ యాంగులర్ కానీ నేర్చుకోండి, అండ్ ఆప్షనల్ థింగ్ అది కూడా. ఇంకా వచ్చేసి పోస్ట్ మ్యాన్ ఫర్ ఏపీఐ టెస్టింగ్. ఏపీఐ టెస్ట్ ఆ ఏపీఎస్ వర్క్ అవుతున్నాయా లేదా అనేసి నువ్వు ఎక్కడ సెర్చ్ చేస్తావు, పోస్ట్ మ్యాన్ అనే టూల్ అనమాట. స్వాగర్, స్వాగర్ అనేది ఏంటంటే డాక్యుమెంటేషన్ అనమాట. అండ్ వచ్చేసి ఓపెన్ ఏపీఐస్, ఓపెన్ ఏఐ టూల్స్ అనేసి కొన్ని ఉన్నాయి. ఈ ఓపెన్ ఏఐ టూల్స్ గురించి నువ్వు రీసెర్చ్ చేసి తెలుసుకోవాలి, ఎలా యూస్ చేస్తాం ఈ ఓపెన్ ఏఐ టూల్స్ అనేసి. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఎక్కడ చేస్తాం మనము, విజువల్ స్టూడియోలో చేస్తాం. ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటే విజువల్ స్టూడియో 2022 డౌన్లోడ్ చేసుకోండి. ఇవన్నిటితో పాటు నేను నేర్చుకోవాల్సిన మెయిన్ థింగ్ వచ్చేసి మై ఎస్క్యూఎల్ సర్వర్. మై ఎస్క్యూఎల్ సర్వర్ నేర్చుకోవాలి. ఓకేనా? ఒక డాట్ నెట్ డెవలపర్ అవ్వాలంటే ఇన్ని స్కిల్స్ నీ దగ్గర ఉండాలి. ఒక్కొక్కటిగా ఇప్పుడు చూద్దాం ఎలా నేర్చుకోవాలి అనేసి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్యారలల్గా చెప్తున్నాను, సి షార్ప్ ప్రోగ్రామింగ్కి 2 మంత్స్ పెట్టండి. ఈ 2 మంత్స్లోనే రోజు 2 అవర్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్కి పెట్టండి. ఓకేనా? యూజింగ్ ఏదైతే నేర్చుకున్నారో. ఈరోజు మీరు క్లాసెస్ ఆబ్జెక్ట్స్ గురించి నేర్చుకున్నారా, ఈ క్లాసెస్ ఆబ్జెక్ట్స్ మీద 2 అవర్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయండి. ఓకేనా? 2 అవర్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయండి. ఆ సి షార్ప్ అయిపోయిన తర్వాత ఏఎస్పి డాట్ నెట్ కోర్లోనే చేయండి. ఏం చేయాలన్నా ప్రాజెక్ట్ ఏఎస్పి డాట్ నెట్ కోర్లోనే చేయండి. తర్వాత పేజెస్ ఎలా క్రియేట్, చిన్న పేజ్ లైక్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్ ఎలా క్రియేట్ చేస్తాం, కంట్రోలర్స్ ఎలా పాస్ చేస్తాం, అండ్ నావిగేషన్ ఎలా జరుగుతుంది, మోడల్స్ ఎలా క్రియేట్ చేస్తాం. ఇలాంటి థింగ్స్ నువ్వు ఒక 2 మంత్స్ పెట్టుకొని డాట్ నెట్ మొత్తం నేర్చుకోండి. డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ సినారియో బేస్డ్ నేర్చుకోండి. ఎప్పుడు నార్మల్గా కాదు, సినారియో బేస్డ్ నేర్చుకుంటేనే ప్రాబ్లమ్ సాల్వింగ్ వస్తుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ప్యారలల్గా ఎప్పుడైతే నువ్వు సీ షార్ప్ నేర్చుకుంటావో అప్పుడే ఎస్క్యూఎల్ సర్వర్ కూడా ప్రాక్టీస్ చేయి. ఈ ఎస్క్యూఎల్ సర్వర్ కూడా ఎలా ప్రాక్టీస్ చేస్తావు, రిక్వెస్ట్ ఎలా జరుగుతుంది త్రూ మన సీ షార్ప్ కోడ్తో ఎలా జరుగుతుంది, నువ్వు ఎలా మైగ్రేట్ చేస్తున్నావు అనేది తెలియాలి నీకు ఎస్క్యూఎల్ సర్వర్ త్రూ. ఇది మెయిన్ థింగ్ అనమాట. క్వైరీస్ నీకు అంతగా రాకపోయినా పర్లేదు, కానీ ఈ ఎస్క్యూఎల్ని మనం ఎలా కనెక్ట్ చేస్తాం, ఎలా డేటా పాస్ అవుతుంది, ఇలాంటి థింగ్స్ నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే డేటాబేస్ డెవలపర్ ఉంటారు, సో నువ్వు క్వైరీస్ కన్నా ఈ కనెక్షన్ ఇవన్నీ నేర్చుకోవాలన్నమాట. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక డెవలపర్గా నువ్వు ఒక డాట్ నెట్ డెవలపర్గా ఎస్క్యూఎల్ని నువ్వే కనెక్ట్ చేసుకోవాలి, నువ్వే పెట్టుకోవాలి, నువ్వే చేయాలన్నమాట. ఇప్పుడు డేటాబేస్ డెవలపర్ వచ్చి నీ కోడ్లోకి వచ్చి కనెక్ట్ చేయడు, నీ కోడ్లోకి వచ్చి మైగ్రేట్ చేయడు. ఎండ్ ఆఫ్ ది డే నువ్వే చేయాలి. ఈ డేటాబేస్ డెవలపర్ అనేది వాళ్ళ థింగ్స్ వాళ్ళకు ఉంటాయి, అది వాళ్ళది. సో ఎండ్ ఆఫ్ ది డే ఇవన్నీ నువ్వే నేర్చుకోవాలి. సో ఎస్క్యూఎల్ సర్వర్ గురించి ఒక 1 మంత్ చాలు ఎస్క్యూఎల్ సర్వర్ నేర్చుకోవడానికి. నాకు తెలిసినంత వరకు 1 మంత్ పెట్టుకొని నేర్చుకోండి. ఓకేనా? ఇలా మ్యాక్సిమం 5 మంత్స్ పడుతుంది, లేదా 2-3 మంత్స్లోనే కూడా నువ్వు కొంచెం హార్డ్ వర్క్ చేస్తే నేర్చుకోవచ్చు. తర్వాత ఏఎస్పి డాట్ నెట్ కోర్. ఇప్పుడు ఈ కంట్రోలర్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, ఏఎస్పి డాట్ నెట్ కోరే కదా. ఇప్పుడు మీకు బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఏఎస్పి డాట్ నెట్ కోర్ వస్తుంది. ఓకేనా? తర్వాత రియల్ టైం కోసం కొంచెం ప్రాజెక్ట్స్ చేయండి. ఓకే, ఇది డాట్ నెట్ డెవలపర్ రోడ్ మ్యాప్. సో దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో గైస్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై.